పిల్లారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వదిలేసి ఊరుకున్నాడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని ఎందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని ఎందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని ఎందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. యేసయ్య అంటాడు, బిడ్డా నా దగ్గరకు రాకముందు మోసావు నాన్న, మోసావమ్మా, ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు. ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా, నేనున్నా కదరా తల్లి, నీ చేతనే నేనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ మీదే భారం వేస్తున్నాను ప్రభువా అని అప్పచెప్పేసే. నీకు దేని గురించి ఆలోచించవాకు. పిల్లల భారం అప్పచెప్పు, కుటుంబ భారం అప్పచెప్పు, అప్పుల భారం అప్పచెప్పు, బాధ్యతల భారం అప్పచెప్పు, ప్రయత్నాల భారం నాకు అప్పచెప్పుమా. మరి అప్ప చెబుతూనే ఉన్నాగా ప్రభు రోజు, ఏడాప్ప చెప్పి నేను ఎత్తిన పెట్టుకుని మోస్తా. అప్ప చెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు, స్తుతి ఆరాధన ఉంటుంది. అప్ప చెప్పేశావు అనుకో ఇక స్తుతే, ప్రభు ఆ సంగతి ఏందన్న ప్రశ్నే ఉండదు, ఇక స్తుతి ఆరాధన ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నువ్వు విశ్రమించు విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు ఎట్టొచ్చింది విశ్రాంతి, బరువులు దించినప్పుడు వచ్చింది. బరువులు ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా? మీ నెత్తిన పెట్టుకొని మోసి మోసి సావండి అన్నాడా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. రిలాక్స్. ఇది ఆనందం అంటే, అది ప్రశాంతత అంటే, ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నా భారం ఆయన మీద మోపుతున్నాను. ఏదో మాటతో అంటాం కాదు, హృదయంలో కూడా అదే తీర్మానం ఉండాలి. అప్పుడు ఇక నీ ముఖం తుమ్మల్లో పొద్దుపడేసినట్టు ఉండదు. స్తోత్రం. కొంతమందికి నిన్న చెప్పు ఆ ముఖం చూస్తే ఎప్పుడన్నా చూడు ఏందో నాయన ఒకళ్ళ ముఖాలు మరి విరక్తి పడుతుంటుంది, నాకు కూడా విరక్తి పడుతుంటుంది ఆ ముఖాలు చూస్తుంటే. నేను చెప్పిన ప్రక్రియలో ఎప్పుడైతే బరువు ప్రభు మీద మోపి విశ్రమిస్తారో ఎలాంటి ప్రతికూలతలు కూడా ఆ ముఖం కళకళ కళకళలాడిద్ది, ఎప్పుడు ఆ ముఖంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి ప్రక్రియలో నువ్వు అన్యుల ముందు కనపడితే అరే ఇన్ని బాధల్లో కూడా ఇంత బరువులో కూడా ఇంత టెన్షన్స్లో కూడా అంత ప్రశాంతంగా ఆ మనిషి ఎట్టు ఉంటుంది, ఇదేదో మనం కూడా తెలుసుకుందామని చర్చకొస్తారు. అన్నీ ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన నువ్వే తుమ్మల్లో పొద్దుపడిచాడు ముఖం ఎప్పుడు ఆ తుమ్మతమ్మలు ఆడుకుంటూ పెట్టుకుంటే నిన్ను చూసేవాడు వస్తాడు? ఒకవేళ నువ్వు పోయి వదిన చర్చికి రా వదిన రా అంటే నువ్వు పో వదిన ముందు నువ్వు పోయి కత్తి నవ్వుతూ ఉంటాము నీకు దండం పెడతాడు. అమ్మ నీ ముఖం ముందు నీ ముఖం మార్చుకో తల్లి, నువ్వు చెప్పాల్సిన అవసరంలా. పాటలు పాడుతుంటా తిరుగు, ఆనందంగా తిరుగు, బాధలను లెక్క చేయకుండా బరువు వేసే మీద వేసి తిరుగు, నువ్వు హ్యాపీగా తిరుగు. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఏమండి. నేను సీరియస్గా ముఖం పెడతా, మీరు చూడగలరా? నా చేత గాట్లా సీరియస్గా ఇప్పుడు పెడదామన్నారు అట్లా అన్నారు. సీరియస్గా ముఖం
తెచ్చిపెట్టుకుందామని సీరియస్ రావట్లా. నేను అట్లాగా సీరియస్గా బిగుసుకొని ఉన్నాను అనుకో, మీకు మీకు ఏమనిపించింది? విచిత్రం చెప్పు, నా ఫేస్ ఎలా ఉంటుందో మీ మొహాలు అలానే ఉంటాయి. నేను సీరియస్గా ఉన్నాను అనుకో, అరే ఎంతో తేడా పడ్డట్టుందిరా అన్న సీరియస్గా ఉన్నాను మన కూడా. నేను నవ్వుతాను అనుకో, అందలేనయ్యా అనుకుంటా. అవునా? చూడగలరా? సీరియస్గా ఉంటే చూడబుద్ధి అయిద్దా? వికారంగా ఉంటే చూడబుద్ధి అయిద్దా? దేవుని అందరి విశ్వాసమును బట్టి, స్తుతి గీతము ఆరాధన విశ్వాసమును బట్టి చిరునవ్వు. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు రాగనిచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు రాగనిచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచితివే. ఈ పాట ఎంత బాగా ఎంత బాగుందండి, ఎంత ఆనందంగా పాడాలి. కొంతమంది విశ్వాసం ఎట్టుంటుందంటే, పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలం తాగ. అంటే పాటిట పాడతారని కాదు, హృదయాలు ఈ మనసులు ఇట్లా పెట్టుకుని మొహాలు అట్ట పెట్టుకుని పాటికి ఇట్ట ఎట్టుంటుంది ఆలోచించండి. అట్టాంటి మనిషి బజార్లో మీడి తిరిగినా, వీధుల్లో తిరిగినా, ఇళ్ళ పక్కన వాళ్ళు చూసినా పొరపాటును కూడా చర్చికి బాగూడదమ్మా, పొరపాటును కూడా బాగూడదు, పోతే మన బతుకు కూడా అంతే తయారయ్యేటట్టు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండి అడగాల నిన్ను చూసి, అన్న ఇన్ని బరువులు పెట్టుకొని ఇంత టెన్షన్స్ పెట్టుకొని అసలు పాటలు పాడుతూ తిరుగుతున్నావు, అసలు ఏందండి నీ ఆనంద రహస్యం ఏందంటే, యేసేనా ఆనంద రహస్యం. ఏమండి రాజుతో మునిగారు అన్నట్టు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఆక్రమించిన నేనే ఇంత ప్రశాంతంగా లేను మునివర్యా, మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు? అసలు మీకు రేపటికి ఏందో అనేది కూడా తెలియదు, మీకు లేదు కదా. నాకు ఒక రాజుని నేను బోల్డ్ ఉంది, నాకు నాకు ప్రశాంతత లేదు, మీరు ఇంత ప్రశాంతంగా అంత అద్భుతంగా ఎలా ఉండగలరు అన్నాడు. అప్పుడు రాజుకి ఏమని చెప్పాడు, ఒక పెద్ద రాయిని చూపించి దాన్ని మోయగలవా అన్నాడంట, పైకి ఎత్తగలవా. ప్రిస్టేజ్ కోసం ఎందుకు ఎత్తలేని ఎత్తుతాను, సరిపోయి ఎత్తాను, పట్టుకొని పైకి ఎత్తు, నేను చెప్పిన దాకా పడేవాకన్నా. అలానే పట్టుకొని ఉన్నాడు, ఎట్టుందన్నాడంట, కాస్త బరువుగా ఉందన్నాడంట, అట్లనే ఉండన్నాడు. కాసేపు ఎట్టుందన్నాడు, ఇంకొంచెం ఇబ్బందిగా ఉందన్నాడంట, అట్టనే ఉండన్నాడు. ఇంకాసేపు ఎట్టుందన్నాడు, కష్టంగా ఉంది మోయలేకపోతున్నానన్నాడు, అట్టనే ఉండన్నాడు. ఇంకాసేపు ఎట్టుందన్నాడంట, చాలా కష్టంగా ఉందన్నాడు, వదిలేసేయన్నాడంట, వదిలేసేయంట. ఇప్పుడు ఎట్టుందన్నాడంట, హాయిగా ఉందన్నాడంట, నేను ఆపనే చేస్తున్నా అన్నాడు. నేను ఆపనే చేస్తున్నాడా పిచ్చోడా, వదిలేశా వదిలేశా. లోకస్తుడేమో ఎవరి మీద వదిలేశాడు కూడా తనకు తెలియదు, క్రీస్తు యేసునందున్న మనమేమో క్రీస్తు మీద వదిలేశాం. వాడికి లేనిది మనకున్న నిరీక్షణ ఇది. మనమేమో గాల్లో వదిలేయలేదు, శూన్యంలో వదిలేయలేదు, ఒక వ్యక్తికి అప్పచెప్పాం, ఒక నమ్మకమైన వ్యక్తికి, ఒక మంచి జ్ఞానవంతునికి, శక్తివంతునికి, వివేకము గలవానికి, ఒక అద్భుతమైన రీతిని మన జీవితాన్ని మార్చగల వ్యక్తికి అప్పచెప్పి విశ్రమిస్తున్నాం. అది నేను మొత్తుకుంటుంది. ఏదో ఈ పూట విని ఈ కాసేపు అట్టట కాదు, నేను చెప్పిన మాట హృదయంలోకి తీసుకొని అలవాటు చేసుకోండి. ప్రభు మీద ఆధారపడి బరువును దించుకొని విశ్రాంతిని అనుభవించుట అనేది సాధన చేయండి, నేర్చుకోండి నేర్చుకోండి. గాఢాంధకారపు లోయలలో నేను
సంచరించిన దేనికి భయపడను కడందకారుచరించిన దేనికి భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో దేవునికి మహిమ. ఎంతమంది ఈ తీర్మానానికి వచ్చారు చెప్పండి. ఇంకా మీ నెత్తినే పెట్టుకుంటారా లేకపోతే వదిలేస్తానాలయా? దేవుడికే స్తోత్రం. మరి వదిలేసి ఊరుకోకూడదు. మరి ఏం చేయాలి? విశ్రమించాలి. ఆయన రెక్కల నీడలో సేద తీరాలి. స్తుతి గానాలతో నిండిపోవాలి. ఎన్నన్నారా అని, నువ్వు మళ్ళా వాటి వైపు చూసి చింత పడ్డావా? నువ్వు ఆ ఏసై చేతికి అప్పచెప్పనట్టే. ఇదే షరతు. వాటిని తలుచుకొని మళ్ళా కృంగిపోయావా? వాటిని గురించి అదురుపోయావా? ఇదే మగును అని ఆలోచించావా? ముఖం మాడిపోయిన పెసరట్లాగా పెట్టావా? నువ్వు అవి ఏ సైకి ఈనట్టే, నేనైతేనే పెట్టుకున్నట్టే, సగం స్టీరింగ్ నువ్వు తిప్పుతున్నట్టే. నీ కర్మ, నీ ఇష్టం. లేదు వద్దు అంటావా, వదిలే. ఆ వదిలేసి ఏం చేయాలి? ఆయన చేస్తాడు. నీ చేతనైంది ఏదో నువ్వు చేసుకుంటా, పాడుకుంటా, విశ్రాంతి పొందుకుంటా, ఆనంద గీతాలతో, స్తుతి ఆరాధనతో ముందుకు సాగిపో. ఓకే, ఇప్పటికి ఈ పాయింట్ ఉంది. 3-4 సార్లు అట్టు తిరగేసా గట్టిగానే. బాగా ఎక్కింది కదా మైండ్కి. చూస్తా కోట వైనాకు వస్తారు, ఏడుపు మొగాలు వేసుకుని అయ్యో అయ్యో అనుకుంటాను, గుద్దుతా మొగాన. దేవునికి స్తోత్రం. ముసలమ్మలు రెడీగా ఉండండి. ముసలమ్మలు ఏమి గురించి కూడా అడగదు. ఏమి గురించి? మనవరాలు అయ్యా, మనవరాలు. నువ్వు చావబోతున్నావు, నువ్వు నీ వ్యవహారం ఆలోచించడం మనవరాలు సార్. నాదేముందిలే అప్పయ్యేదాన్ని మనవరాలు సక్కుతాను. ముసలమ్మలకి ఎంత ప్రేమో మనవరాళ్ళు మనవాళ్ళ మీద. మంచాన పెడితే వాడు చూడండి, కూడా చూడ్డు అయ్యా అబ్బాయి అనుంటాడు. కుక్క దున్నోడు దోలుకుంటాడు మళ్ళీ. ఏం ప్రేమో ప్రేమ వచ్చారో మర్యాద ఉండదు. ముందే చెబుతున్నా నేను ఏం చేయాలి. ఇప్పుడు ఎవరికి అప్పచెప్పమన్నాను? ప్రశాంతంగా ఆయనకి అప్ప. నా శత్రువుల నాకు విందును సిద్ధము చేశావు. టైం లేదు మనకి. మొట్టమొదటిది నీ జీవితంలోని పరిస్థితులు, స్థితిగతులు, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు, అక్కరలు, అవసరాలు, అప్పులు, తిప్పలు మొత్తం ఆయన చేతికి అప్పచెప్పు. అవమానానికి అప్పగిస్తావో, ఆనందానికి అప్పగిస్తావో, దరిద్రతకే అప్పగిస్తావో, సమృద్ధితోనే ఆశీర్వదిస్తావో. నేను నిజం చెబుతున్నాను, నిజం చెబుతున్నాను, నా లైఫ్లో చెప్తున్నా. బోలుడని సమస్యల్లో ఏసైని తెలుసుకున్నా, వినండి, బోలుడని సమస్యల్లో ఏసైని తెలుసుకున్నా. ఏసైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే, అన్ని మెంటల్ ప్రెజర్ అసలు చచ్చిపోదాం అనుకున్నాం మొత్తం కలిసి, అంత ఒత్తిడి ఇటుపోయిందో. ఎందుకంటే నమ్మా, నేను ఎవరిని గుర్తించానో, నన్ను ఎవరు దర్శించారో, నేను ఎవరిని కనుగొన్నానో, ఆయన సర్వశక్తుడు, బలవంతుడైన దేవుడు. ఇన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజనలు చేసి గందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పలు పడ్డవాళ్ళు కాదు. ఈయన నిజమైన దేవుడు ఉన్నవాడు. నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తన్ను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమమూర్తి నిజ దేవుడు నా యేసు. నాకు అర్థమైపోయింది. ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చినా అది ఆయన కోసం కాదు, మన కోసమే, మన కోసమే. మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది? అరే అబ్బాయి కథ చిల్లరేంట్రా, బిర్యానీ తింటానని అడుక్కుంటాడు ఆయన. నువ్వు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చిందా, దశంభాగం ఇచ్చిందా, ప్రథమ ఫలం ఇచ్చిందా, ప్రతిష్టార్పణ ఇచ్చిందా, ఇదిగో నాకున్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభా, నీ పరిశుద్ధులకి ఇది వాడు, నన్ను ఇంకా
ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు. నీ దగ్గర ఉన్నదాన్ని ఎందుకోసం? నీవు తిరిగి దీవెన పొందడానికి, రెండవది నీ తోటి వారి అక్కర తీర్చడానికి తప్ప ప్రభు మీద బిర్యానీ తినడానికి కాదు. అవసరం ఆయనకి అర్థమైపోయింది నాకు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో, ప్రార్థన చేయటం మొదలుపెట్టానో, వాక్యం చదవటం మొదలుపెట్టానో, మ్యాటర్ అర్థమైపోయింది. ఇక ఆ దెబ్బతో దిగులుపోయింది, దిగులుపోయి నేను హ్యాపీగా ఉండటం మొదలుపెట్టా ఇంట్లో. అంతకుముందు ఎవరి ముఖంలో చూసినా ఏడిపే, ఎవరి ముఖంలో చూసినా దరిద్రమే, ఎవరి ముఖంలో చూసినా బూతులే దోషంలే. నువ్వు తేడా, నీ వల్ల ఇద్దరిద్దరం. నువ్వు సావుకొచ్చావు, నువ్వు అట్టసావు, నువ్వు ఇట్టసావు. ఈ సావులు బతుకులు ఇవే. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఇవే నడుస్తున్నాయి. నువ్వే దరిద్రమే అంటాడు భర్త. నేనేం కాదు, దరిద్రమంతా నీ ముఖానే ఉంది అంటది భార్య. అసలు మీ ఇద్దరు కడుపును పుట్టం మా దరిద్రం అంటారు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఈ శాపగ్రస్తమైన అనుభవాలన్నీ పోయినాయి, వదిలేసాక అయిపోయింది. సరైనవాడు నాకు చిక్కాడు, అసలు దేవుడిని పట్టుకున్నాను. ఎక్కడికి పోదిక పడవెక్కడికి పో, దరికి చేరిద్దంతే. ఇక అప్పటి నుంచి ఇక ఆనందంగా ప్రార్థన చేయటం, స్తుతి ఆరాధన. మా వాళ్ళు ఉన్నారు, అడగండి కావాలంటే. నేను చెప్పింది నిజమో కాదు. ఏ సైన్ గురి తిరిగినాక ఏడుపు ముఖం వేసుకొని తిరిగానే అడగండి, సమస్య లేదు, హ్యాపీ. నా ముఖంలో ఆనందం చూసి వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడేందరు ఇంత ఆనందంగా ఉన్నాడే. ఒక నెల తర్వాత చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి రావటం మొదలు పెట్టారు. మొత్తం 2-3 నెలలు తిరిగేసరికి మొత్తం ఇంట్లో ఉన్నాయన్నీ ఆ శతాశాధారం, ఆ బొమ్మలు గిమ్మలు మొత్తం తీసి అవతల పడేసి మొత్తం కలిసి బాప్తీసం పొందాం. నమ్మాం, విశ్వసించాం. విశ్వాసానికి గుర్తుగా పాప క్షమాపణ నిమిత్తం పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడి క్రొత్త జీవిత అనుభవంలోకి రావటానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి యేసయ్య చెప్పిన మాట చొప్పున మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాం. బాప్తీసం పొంది అందరం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం, వాక్యం చదువుకోవటం మొదలుపెట్టాం, డైలీ దినమంతా హాయిగా చాకరీ చేసుకోవటం, ఏదో ఉన్న పని ఎవరి పని వాళ్ళు చేసుకోవటం, సాయంత్రానికి రావటం, మొత్తం స్నానాలు చేయటం, కూర్చోవటం, మోకాళ్ళు వేయటం, పిల్లలతో సహా మొత్తం ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. అప్పులు పోయినాయి, రోగాలు పోయినాయి, దరిద్రం పోయింది, నువ్వు తేడా పోయింది, శాతబడి పోయింది, చెల్లంగి పోయింది, బాణామతి పోయింది, ఇచ్చాటను పోయింది, ఉచ్చాటను పోయింది, వశీకరణ పోయింది, అసలు దరిద్రమే పోయింది. దేవునికి స్తోత్రం. ఆనందం ప్రతిరోజు నా ఇంట స్తుతి గీతం, ప్రతిరోజు నా ఇంట సంతోష స్వరం. చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆశ్చర్యం. ఆ సమాజమే కదలటం మొదలుపెట్టింది, అదొక సంఘంగా మారిపోయింది, ఆ సంఘమే ఈ సంఘంగా అవతరించింది. అదే జరిగింది. చూసారా, అందుకు చెబుతున్నా ఈరోజు నువ్వు నిజంగా యేసును నమ్మినట్లయితే ఏసేసేవారు రిలాక్స్. నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేయట్లే, నిజం చెబుతున్నా, విశ్రమించు. నువ్వు వదలనంత వరకు ఆయన పట్టుకోడు, నువ్వు వదిలితే ఆయన జోక్యం చేసుకో.